జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూసఫ్ గూడ డివిజన్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులంతా కలిసి ఆడిపాడే గొప్ప పండుగ బతుకమ్మ అని కొనియాడారు. పూలతో పూజించి ప్రకృతిని ప్రేమించే ఇలాంటి గొప్ప పండుగ దేశంలోనే లేదన్నారు మాగంటి గోపినాథ్. మరి మహిళా శక్తి అనేది మహిళలు ఏదైనా ఇప్పుడు చూస్తున్నాం మనం. వరుస వచ్చినా కానీ ఎవరు కదులుతులేదు, ఎందుకంటే బతుకమ్మ పండుగ చేసుకోవాలి, బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. యూసుఫ్గూడ డివిజన్లో ఇంత పెద్ద ఘనంగా మరి ఎప్పుడు కదే విని ఎరగని రీతిలో మరి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం మనం. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాం. నేను రాజ్ కుమార్ పటేల్ చెప్పాను, వర్షం వచ్చింది ఏం చేద్దామంటే అన్న ఎవరెల్లరూ వర్షం వచ్చినా కానీ వాళ్ళ బతుకమ్మ పండుగ చేసుకుని వర్షంలో ఎంత వర్షం వచ్చినా కానీ ఉంటారు. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. మా కరోనాకే భయపడలేదు అంటారు మహిళలందరూ కూడా. ఇక్కడ అంతైన మహిళా సోదరు మనందరూ కూడా యూసుఫ్గూడ డివిజన్తో ఎంతో యాక్టివ్గా ఉన్న మహిళలందరూ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా యూసుఫ్గూడ డివిజన్లో మహిళలు కదిలారంటే అసలు ఇక్కడ ఎవరు కూడా ఆపలేరు మహిళలందరినీ కూడా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ కార్యక్రమం చూసినా కానీ మహిళలు ముందుంటారు. ఎప్పుడు చూసినా కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా యూసుఫ్గూడలో ఈ మహిళలతోనే మనం మొదలు పెడతాం. ఈ మహిళా సోదరులందరూ కూడా ప్రతి దానికి టీఆర్ఎస్ పార్టీకి అందరూ మీ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటాం.